తుని పట్టణంలో అత్యాధునిక వైద్య పరికరాలు అధునాతన విధానాలతో మారుతి డయాగ్నోస్టిక్ సెంటర్ను స్థాపించడం పట్టణానికి ఈ ప్రాంతానికి గర్వకారణమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లిక్ అన్నారు. తుని పట్టణంలో ఈ నెల 25వ తేదీన ప్రముఖ వైద్యులు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఏర్పాటు చేసిన మారుతి డయాగ్నోస్టిక్ సెంటర్ను డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ మల్లిక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన మారుతి డయాగ్నోస్టిక్ సెంటర్ను తుని పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని తుని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దుర్గదాస్, డాక్టర్ రఘునాథరావు, టౌన్ సిఐ రమేష్ బాబు, డాక్టర్ ప్రభాకర్ రావు, డాక్టర్ రత్నభరత్, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ ఎవి రమణ, డాక్టర్ ధ్వర మహేష్, డాక్టర్ మురళీకృష్ణారెడ్డి, డాక్టర్ భాస్కర్ రెడ్డి, గణపతిరావు, కోటిబాబు, నాగేశ్వరరావు, లక్ష్మి, ఈశ్వర్, అశోక్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏదో మొదలు జేసి గారు పర్మిషన్ ఇచ్చారు మేడం పెట్టమంటారా? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మల్లిక్. నేను డిఎంఎన్ చేయించుకోవడం యాక్చువల్గా వాళ్ళ ఈ మార్తి డయాగ్నోస్టిక్స్ అని చెప్పి తొలిలో మనకి మంచి హైయర్ టెక్నాలజీ ల్యాబ్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్విప్మెంట్ అన్నీ చూశాను. సెల్ కౌంటర్ అంటే మనకి ఏదైనా డయాగ్నోసిస్ అయినా మన బ్లడ్ క్యాన్సర్స్ అని కానీ లేకపోతే రొటీన్ ఇన్ఫెక్షన్స్లో కానీ దేంట్లోనూ కూడా డిఫరెంట్ రక్త కణాలు ఎంత ఉన్నాయో ప్లేట్లెట్ కౌంట్స్ ఇవన్నీ డిఫరెంట్గా వచ్చి బయపడి సెల్ కౌంటర్ ఉంది, చాలా బాగున్నది. తర్వాత ఈ హార్మోనల్ ఎస్ఎస్ మనం థైరాయిడ్ అంటారు అసలు థైరాయిడ్, అలాగే ఇతరత్ర ఈ మనకి ఇన్ఫెర్టిలిటీ సమస్యలు అంటే గర్భిణీలు రాని వాళ్ళకి ఏ కారణంగా గర్భిణీ రావట్లేదు అనేది స్త్రీలలో చేసే టెస్ట్లు ఇవన్నీ కూడా పెట్టారు. అవుట్ ఆఫ్ వచ్చ్ మనకి చాలా ల్యాబ్స్ చూశాను నేను. ఐ డూ ప్రాక్టీస్ ఇన్ డయాబెటాలజీ, బట్ మనకి హెచ్బిఏవన్సీ అని చెప్పి ప్రతి డాక్టర్ చేస్తారు. హెచ్బిఏవన్సీ చాలా ల్యాబ్స్లో కూడా చేస్తున్నారు, బట్ నేను చూసి చాలా ల్యాబ్స్ ట్రై చేసాను కానీ ఎక్కడ నాకు ఈ బయోరాడ్ అనే సిస్టమ్ దొరకలేదు. బయోరాడ్ డీటెన్ అని పెట్టారు వీళ్ళు, దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ హెచ్బిఏవన్సీ ఇన్వెస్టిగేటింగ్ టూల్. దీంట్లో చేసి హెచ్బిఏవన్సీ కనుక పక్కా కరెక్ట్ వస్తుంది. నేను ఇప్పటికి వచ్చి ఒక 7-8 బట్టి లేదా 17 బట్టి డయాబెటీస్ ప్రాక్టీస్ చేస్తాను. ల్యాబ్ మీద నాకు కాన్ఫిడెన్స్ లేక ఇప్పటిదాకా హెచ్బిఏవన్సీ రాయలేదు, చేయలేదు. ఒక పేషెంట్ కూడా హెచ్బిఏవన్సీ చేయలేదు నేను, బికాజ్ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కరెక్ట్గా ఉంటాయో లేదా అని. కానీ బయోరెడ్ డీటెన్ అనే పెట్టిన మిషన్, దట్ ఈస్ ద బెస్ట్ మిషన్ ఫర్ హెచ్బిఏవన్సీ. అంటే మనకి 3 నెలలు యావరేజ్ బ్లడ్ షుగర్ వచ్చే మిషన్ని టెస్ట్ మనం హెచ్బిఏవన్సీ అంటాం. ఈ బయోరెడ్ డీటెన్ అనేది ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ మిషన్. దీని మీద రిపోర్ట్ చాలా రూఢిగా వస్తుంది. దాని మీద డిపెండ్ అయ్యి మనకి కొత్తగా డయాబెటీస్ డయాగ్నోస్ అయిన వాడికి రీసెంట్గా వచ్చిందా, చాలా రోజులుగా ఉన్నదా అన్నది కూడా మనకి అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ఎక్విప్మెంట్స్ ఆర్ హైర్ అండ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆర్ బెస్ట్ స్టాండర్డ్స్ యాజ్ పర్ ఆయన ఎల్టీ గారి స్టేట్మెంట్. ఎవ్రీడే క్యాలిబ్రేషన్ చేస్తున్నామన్నాడు. ఎవ్రీడే క్యాలిబ్రేషన్ చేయడం అనేది ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇండికేషన్, సో దట్ ఏమైనా చిన్న చిన్న మిషన్స్ ఏజెంట్స్ దాంట్లో ఏం తేడా ఉన్నా కూడా ఎవ్రీడే క్యాలిబ్రేషన్ చేయడంలో ఎర్రర్స్ అనేది ఎక్కువైపోయి మనకి యాక్యురేట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో అన్ని విధాలుగా బాగుందని చెప్పడానికి.